లేటెస్ట్ గా ఇంతవరకు సంఘ్ ఎప్పుడు నేరుగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనలేదు వాళ్ళేదో వాళ్ళు సంఘ్ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ ప్రచారాలు ధర్మ ప్రచారాలు వీటిలో ఉన్నారు గానీ పొలిటికల్ గా వచ్చి బ్యాక్ బోన్ గా నిలిచే పరిస్థితి అయితే ఇంతవరకు లేదు ఫస్ట్ టైం అంటే బీజేపీ అంత సీరియస్ గా తీసుకుంది ఏపీ ఎలక్షన్స్ ని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న సభ్యులకి 99 వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి మీరు చెప్పినట్టు ఏపీ ఎన్నికల్ని మాత్రం ఒక బీజేపీ అనే కాదండి ఆంధ్ర రాష్ట్రంలో ఆలోచించే ప్రతి ప్రతిపక్షము చాలా సీరియస్ గా తీసుకుందనేది మాత్రం వాస్తవం మెయిన్ ఎజెండా ఎవర్దైనా ఏంది అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకొకసారి రెడ్డి గారు ఇంకొకసారి అధికారంలోకి రావడానికి వీల్లేదు వైజీపీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనే పదాన్ని మర్చిపోవాల్సి వస్తుందని ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది కాబట్టి ముందు యుద్ధ ప్రాతిపదికన అందరి టార్గెట్ అదే అయింది కాబట్టి సో ఏపీ ఎన్నికలు ఇన్ని అన్ని రాష్ట్రాల ఎన్నికలతో పోలిస్తే ఏపీ ఎన్నికలు ప్రత్యేకమని చెప్పడానికి ఎటువంటి సంకోచించక్కర్లేదు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే ఇంకొక 10 ఏళ్లు పట్టేలాగా అంత డ్యామేజ్ ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసి అల్లకొల్లోలం చేసేసాడు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఆయనకి అంటే వేమరపాటుగా ఏదో ఎన్నికలు ఏదో మామూలుగా 2019 లాగా వేమరపాటుతో ఉంటే మాత్రం మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు అనే కృతనిశ్చయంతో మూడు పార్టీలు పనిచేస్తున్నాయి అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించడం జరుగుతుంది జగన్ మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించడం మాత్రం పక్కా సత్యవీర్ ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి సత్యవీర్ ప్రసాద్ గారు సార్ వాసు సార్ గుడ్ ఈవినింగ్ మీకు గుడ్ ఈవినింగ్ లో పెద్దలందరికీ చాలా రోజుల తర్వాత మీతో చర్చలో పాల్గొనడం నాకు చాలా సంతోషం ఉంది సార్ యాక్టివిటీ బాగా పెరిగింది ఎందుకంటే ఈసారి బీజేపీ తన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ని కూడా రంగంలోకి దింపుతోంది ఆర్ఎస్ఎస్ ముందుకొచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లో కూటమి విజయానికి కట్టుబడి ఉండాలి స్ట్రెంగ్తన్ చేయాలి ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే వాటిని అడ్రస్ చేయడం ఇవన్నీ అంటే సంఘ నైపుణ్యం గురించి అందరికీ తెలిసిందే వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళ డిసిప్లిన్ కానీ అంటే వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతంలో డిసిప్లిన్ కానీ పక్కనున్న నేతి మహేశ్వరరావు గారికి వాళ్ళ డిసిప్లిన్ నచ్చకపోవచ్చు సో ఆ డిసిప్లిన్ కానీ కొత్త వ్యవహారంతో ముందుకు రాబోతోంది ఇప్పటివరకు టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులు వాళ్ళు వెళ్ళిన క్రమశిక్షణ విధానం వేరు రేపు సంఘ్ వచ్చిన తర్వాత సంఘ నడిపించే విధానం వేరు మొత్తానికి ఏంటంటే ఒక కొత్త డైరెక్షన్ అయితే రాబోతోంది గెలుపు దిశగా అంతిమంగా గెలవాలి ఆ గెలవటానికి ఏం చేయాలి ఉన్న ఆల్ పాసిబుల్ మీన్స్ ని ఎక్స్ప్లోర్ చేయటం లీగల్ మీన్స్ ని ఎక్స్ప్లోర్ చేయటం అనేది సంఘ్ ముందున్న ఎజెండా ఆ ఎజెండా తోటి ముందుకు రాబోతోంది ఆల్మోస్ట్ కొత్త కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి టీడీపీ కూడా జాయిన్ అయిపోబోతోంది కాబట్టి మరి ఎలా ఉండబోతోంది వైసీపీకి ఎలాంటి ఎందుకంటే వైసీపీని ఎదుర్కోవాలంటే ఆ ఎత్తుగడల్ని మీ ముగ్గురితో పాటు సంఘ్ కూడా వచ్చి కార్యకలాపాల్లో పాల్గొంటే కానీ సాధ్యం కాని పరిస్థితిని నోటీస్ చేసింది బీజేపీ హెడ్ క్వార్టర్స్ కూడా అందుకనే సంఘ్ని రంగంలోకి దింపింది నేరుగా సార్ క్రిస్టల్ క్లియర్ గా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి యొక్క గాలి వైసీపీ ఖాళీ జనసేన టీడీపీ గాలి వైసీపీ ఖాళీ మీరు చూడండి 1x1 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 వైసీపీ తలుపు